విశాఖ స్టీల్ ప్లాంట్ ఈడీ వర్క్స్ భవనం ముందు ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. హెచ్ఆర్ఏ ఇవ్వాలని, కరెంటు బిల్లుల భారం తగ్గించాలంటూ 2000 మంది ఉద్యోగులు ఈడీ వర్క్స్ భవనాన్ని ముట్టడించారు. సమస్యను యాజమాన్యం పరిష్కరించేదాకా ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్ని పూర్తిగా రావాల్సిన రాయితీలన్నీ కూడా గత 4 సంవత్సరాలు ఇప్పుడు రద్దు చేసింది. వేతన చోరం చేయవలసి ఉండగా 2015 నుంచి అది కూడా చేయలేదు. ప్రమోషన్లు ఇవ్వలేదు. అన్ని అలవెన్స్లు కట్ చేశారు. అయినప్పటికీ కూడా విశాఖపట్నం కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఆఫీసర్లు కానీ ఎన్ని చేసినా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని కష్టపడి పనిచేస్తుంటే కనీసం రా మెటీరియల్ ఇవ్వకుండా ఈ స్టీల్ ప్లాంట్ నడుస్తున్నారు. ఆ అవసరం అలవెన్స్ కూడా 7000 మంది ఉద్యోగులకి మిమ్మల్ని సెప్టెంబర్ నెల నుంచి పూర్తిగా ఆఫ్ చేశారు. అదే కాకుండా టౌన్షిప్లో ఉంటున్న క్వార్టర్లో ఉంటున్న కార్మికులకు అందరూ కూడా 50 పైసలు పర్ యూనిట్ కరెంట్ ఛార్జీ ఉంటే దాన్ని 8 రూపాయలు పెంచి ఏప్రిల్ నెల నుంచి రికవరీ చేస్తూ ఒక్కో కార్మికుడు 25 రూపాయలు వాళ్ళ జీతంలో రికవరీ చేస్తూ మరి సెప్టెంబర్ నెల పీసీపీలో చేయడం తర్వాత ఈరోజు ఉక్కు కార్మికులందరూ ఆగ్రహంతో గత మరి ఈవేళ ఈడీ వర్క్స్ బిల్లుని ముట్టడించారు.